చలం ప్రేమలేఖలు ఎపిసోడ్స్ 6. ఈ ఉదయం కూడా అట్లానే ఉంది. గాలి ఏడుస్తోంది. అన్ని ఆశలు పోయి చావు కూడా రానిదాని వలె నది ఆశ్చర్యపడుతుంది. ఎందుకు గాలి తనని ఇట్లా కొడుతుందని? నన్ను చూసి ప్రజలు, వీడి బతుక్కి వీడికెందుక ఇంత ఉత్సాహం, ఈ పొగరు దేన్ని చూసుకున్నా అనుకున్నట్లు చూస్తారు. నా కళ్ళల్లో కాంతి, నా మొహంలో ఆనందం వాళ్ళకి అర్థం కాదు. నా హృదయాంతరాలంలో కనపడక వెలుగుతో నా మొహంలోకి తన కిరణాలు విరజిమ్మి నీ ప్రేమే కారణమని వాళ్ళకి ఏమి తెలుసు? ప్రేమ రాజ్యాధిపతినైన నేను భౌతికంగా బండ్రోతునైతేనేం, బానిసనైతేనేం నా ఉత్సాహాన్ని దాచుకోగలనా? నీ ముద్దులతో నిర్మలమైన నా మొహంలో కాంతి ఎట్లా మరుగున పడుతుంది? నీవలను నావలను అంత గాఢంగా ప్రేమించుకునేవారు కూడా ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎంత కష్టం, ఎంత విచిత్రమైన లోకం. నువ్వు రాసిన కార్డ్ నాకెంతో సంతోషాన్ని కలగజేసింది అనుకుంటున్నావు. ఎంతైనా నన్ను ఎరగవు కదా. నేను కోపపడను, విచారాన్ని కూడా ఆపుకుంటాను. ఈ జీవిత ప్రవాహం నిన్ను నాకు కటాక్షించింది. మధ్య మధ్య నీ దగ్గర నుంచి కొత్త కొత్త ఉత్తరాలు తీసుకుని రాకపోతే తగులాడతాను. పెద్ద వెన్నెల ప్రవాహాన్ని వజ్రాలతో నింపుకుంటే మధ్య మధ్య మినుగురు పురుగులు ఎగరడం లేదని గొల ఎందుకు? నేను నీ దగ్గర నుంచి ఉత్తరాలు రాకపోతే ఎట్లా ఉంటాననుకున్నావు? పనిచేయను, ఒకరితో మాట్లాడను, చదవను, నా మీద నాకే కోపం కలుగుతుంది. ఎందుక? ఆ ఊళ్ళో ఉన్న అమ్మాయి నాకు ఒక గీత గీసినందుకు ఇంత తబ్బింపై బాధపడడం ఎందుకు అని నన్ను నేనే దూషించుకుంటాను. ఒకవేళ నువ్వు బయలుదేరుతూ ఉండటం వల్ల రాయలేదేమో అని వెర్రి ఆశపడతాను. ఎట్లా వస్తావని ఆలోచన చేస్తాను. మొత్తానికి నా కాలమంతా నీ ఆలోచనలతోనే నిండి ఉంటుంది. నిన్ను తలుచుకున్నట్లు ఈశ్వరుణ్ణి తలుచుకుంటే ఎంత గొప్ప స్వర్గమున్నదో అనుకుంటాను. కానీ ఇంతకంటే స్వర్గం ఇవ్వగలడా అనుకుంటాను ఏ దేవుడైనా. నా స్టూడెంట్స్తో ఈ లంకకి ఎక్స్కర్షన్ వచ్చాను. నన్నప్పుడు విడవడని నీ హృదయం నన్ను అందుకోవాల్సిందే, కానీ నీ ఉత్తరం నన్ను చేరదు ఈ ప్రదేశంలో. మేము దిగిన ఇల్లు కాలువ ఒడ్డునే ఉంది. పూర్వపు దినాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ కాలువ పక్కనే రోడ్డు, ఎదురుగా కొబ్బరి తోట. ఆ కాలంలో ప్రేమ మన హృదయాలలో ఎక్కడో దాగి ఉంది. మనకి తెలియకుండా కానీ ఆ రోజుల్లో నువ్వు నా జుట్టు దువ్వేటప్పుడు ఇంకొంచెం సేపు నీ వేళ్ళు నా తల మీద ఆలస్యం కాకూడదా, నా భుజానికి తగిన చీర ఇంకా దగ్గరికి రాకూడదా అనుకునేవాణ్ణి. నీకు ఆశ్చర్యంగా లేదు? సిగ్గుపడే మన పెదవులు అప్పుడే మన హృదయంలోని సంగతులు ఏ రెండు మాటల్లో మాట్లాడి ఉండకూడదా? ఇవాళ మధ్యాహ్నం ఇక్కడ ఒక అమ్మాయిని కలుసుకున్నాను, కొబ్బరి తోటలో ఒంటరిగా. అదంతా పెద్ద కథ. మాది అమ్మాయి అని ఒక కథ రాద్దామని అనిపిస్తోంది. కానీ ఇట్లాంటి సంగతులు ఎన్నో, రాస్తానో లేదో చివరికి. థ్యాంక్ యూ.